हेलो पिल्ललु ई वीडियोलो मनं भागाहारं डिविजन कु संबंधिंचिन पजिल्स नी परिष्करिंचडं नेर्चुकुंदां। गोलू तन पालकेंद्रं वद्द ओक प्रत्येक मसाला पालनु अम्मटं प्रारंभिंचाडु। अंदरिकी आ मसाला पालु चाला नच्चायि। ओक संवत्सरंलो तनु 3480 सीसालु अम्मिते गनुक तनकी चाला मंची लाभालु वस्तायनि गोलू अनुकुन्नाडु। అందుకు గాను గోలు ఇప్పుడు తను ఒక నెలలో ఎన్ని మసాలా పాల సీసాలను విక్రయించాలో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాడు। పిల్లలు మీరు గోలుకు సహాయం చేయగలరా? ఒకవేళ గోలు ఒక సంవత్సరంలో 3480 మసాలా పాల సీసాలను విక్రయిస్తే అతను ఒక నెలలో ఎన్ని సీసాలను విక్రయిస్తాడో తెలుసుకోవడానికి మనం ఏ ప్రక్రియను ఉపయోగించాలి? సరిగ్గా చెప్పారు, భాగాహారం డివిజన్ ప్రక్రియ। రండి మనందరం కలిసి దీన్ని పరిష్కరిద్దాం। ఒక సంవత్సరానికి 12 నెలలు ఉంటాయి కాబట్టి మనం 3480 ను 12 తో భాగిద్దాం, డివైడ్ చేద్దాం। 3 ని 12 తో భాగించొచ్చా? లేదు కాబట్టి మనం ఇక్కడ పైన 0 వ్రాస్తాం। ఇప్పుడు మనం 34 ను 12 తో భాగించొచ్చా? అవును, 12 రెండుల లబ్దం 24 కాబట్టి ఇక్కడ మనం పైన 2 వ్రాస్తాం మరియు కింద 34 నుండి 24 ను తీసివేసి 10 వ్రాస్తాం। ఇప్పుడు మనం 10 ని 12 తో భాగించలేం కాబట్టి ఇక్కడ 8 ని ఇక్కడ ఈ విధంగా కిందన 10 పక్కన రాస్తాం। పిల్లలు మనం 108 ని 12 తో భాగించగలమా? సరిగ్గా చెప్పారు, 12 9ల లబ్దం 108 కాబట్టి ఇక్కడ మనం పైన 9 రాస్తాం మరియు కింద 108 నుండి 108 ని తీసివేసి 0 ని వ్రాస్తాం। ఇప్పుడు మనం ఈ చివరి సంఖ్యను 0 ను ఇక్కడ కింద 0 పక్కన వ్రాస్తాం అన్నమాట। మనం 0 ను 12 తో భాగించొచ్చా? అవును, 12 సున్నాల లబ్దం 0 కాబట్టి మనం ఇక్కడ పైన 0 ని వ్రాస్తాం మరియు 0 నుంచి 0 ను తీసివేస్తే మిగిలేది 0। గోలు ప్రతి నెల 290 మసాలా పాల సీసాలను అమ్మాల్సి ఉంటుంది। గోలు కూడా అచ్చం మీలాగే దీన్ని పరిష్కరించాడు। గోలు తాను ఇన్ని మసాలా పాల సీసాలు అమ్ముతానని అనుకుని చాలా సంతోషించాడు। నేను చాలా మసాలా పాల సీసాలు అమ్మటం ద్వారా ఎక్కువ డబ్బుల్ని సంపాదిస్తాను, ఆ డబ్బుతో నేను గుడ్ల దుకాణం తెరుస్తాను। ఒకవేళ నేను ఒక వారంలో 1974 గుడ్లను అమ్మితే నేను ఇంకా ఎక్కువ డబ్బు సంపాదిస్తాను, దీని నుండి నేను ఒక పొలం కొంటాను। అయితే అలా చెయ్యటానికి నేను ప్రతిరోజు ఎన్ని గుడ్లు అమ్మాల్సి ఉంటుంది? అలా అని గోలు అనుకున్నాడు। పిల్లలు ఈ ప్రశ్నకు మీరు సమాధానం కనుగొనగలరా? మీరు కావాలంటే ఈ వీడియోను ఆపి సమాధానం కనుగొనవచ్చు। అవును, వారంలో 7 రోజులుంటాయి కాబట్టి ఈ ప్రశ్నకు పరిష్కారం కనుగొనాలి అంటే మనం 1974 ను 7 తో భాగించాలి, డివైడ్ చేయాలి। మనం ఈ విధంగా ఈ భాగాహారానికి సమాధానం కనుగొనవచ్చు। గోలు ఒక రోజుకు 280 గుడ్లు అమ్మాల్సి ఉంటుంది। గోలు ఈ ఆలోచనలో మునిగి ఉండగా అతని చూపులు తన డైరీ ముందున్న పొడవైన క్యూ వైపు వెళ్ళాయి। అతను కష్టపడి పనిచేయకపోతే గనుక తన కలలను ఎలా నెరవేర్చుకోగలడని అనుకున్నాడు। అలా అనుకుని వెంటనే గోలు తన వినియోగదారులకు మసాలా పాలను అమ్మడం ప్రారంభించాడు। పిల్లలు ఈ వీడియోలో మనం భాగాహారం
డివిజన్ గురించి సంబంధించిన పజిల్స్ ని పరిష్కరించడం నేర్చుకున్నాం. తదుపరి వీడియోలో మనం దీనికి సంబంధించిన మరికొన్ని ఆసక్తికరమైన ఉదాహరణలు చూద్దాం.